అందరికీ నమస్కారం నేను మీ చంద్రిక వెల్కమ్ టు చంద్రిక కిచెన్ ఎంతో ఖర్చు పెట్టి బయట కొనే పిజ్జాని ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్నాను అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా మనం బయటకెళ్ళి రెస్టారెంట్లో తినేంత ఫెసిలిటీస్ ఇంకా లేవు కాబట్టి సో పిజ్జా అనగానే చాలా కష్టం అనుకుంటారు సో అలా ఏమి కాకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక చిన్న చిన్న టిప్స్ కూడా ఇందులో ఉన్నాయి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ముందుగా దీనికోసం ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని మెజర్మెంట్స్ ఉండే కప్స్ తోటి ఒక కప్ వేడి నీళ్ళు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పంచదారను వేసి బాగా కలుపుకోవాలి పంచదార అనేది బాగా మిక్స్ అయిపోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత గోరువెచ్చగా నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల డ్రై ఈస్ట్ని వేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర డ్రై ఈస్ట్ లేకపోయినట్టయితే మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి బట్ ఈస్ట్తో అయితేనే మనకి బయట డామినోస్లో వాటిలో పిజ్జా అనేది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది సో మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి సో మీరు స్లోగా గమనించినట్టయితే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవటం స్టార్ట్ అవుతుందనమాట సో ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్టయితే ఈ విధంగా ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది సో నెక్స్ట్ ఒక స్ట్రైనర్ తీసుకొని మూడు కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోండి ఒక కప్పు వాటర్కి మూడు కప్పుల మైదా పిండి రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట సో మీరు ఈస్ట్ అనేది చక్కగా యాక్టివేట్ అయిన తర్వాతే చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పెట్టినా వెయిట్ చేసి పిండిని యాడ్ చేసుకోండి సో వన్స్ ఇలా పిండి అంతా జల్లించుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే కనుక కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకోండి మ్యాక్సిమం వాటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఇన్ కేస్ సరిపోకపోతే మీరు కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని కలుపుకోండి చల్లటి నీళ్ళతో కలపకండి ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఫ్లోర్ పైన కొంచెం పిండిని చల్లించుకొని మైదా పిండి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్దను వేసుకొని బాగా కలుపుకోవాలి పిజ్జాలో ఉన్న మెయిన్ ఇది ఒక టిప్ అనమాట మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి పిజ్జా క్రస్ట్ అనేది అంత బాగా వస్తుంది సో మీరు కుదిరితే రెండు చేతులతోనే బాగా కలుపుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అయినా కలుపుకోవాలి మీకు టైం ఉండి మంచిగా కుదిరితే టెన్ మినిట్స్ అయినా కలపండి మినిమం ఫైవ్ మినిట్స్ అయినా ఈ విధంగా కలుపుతూ ఉండాలి పిండిని సో వన్స్ ఇలా ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత బౌల్లో పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకోండి ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లైక్ ఆలివ్ ఆయిల్ అయినా మామూలు ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టేసి మినిమం ఫార్టీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి మీరు చూసినట్టయితే ఈ పిండి సైజ్ అనేది మీకు డబల్ త్రిబుల్ క్వాంటిటీస్కి చేరుతుందనమాట మీరు ఈ విధంగా నానపెట్టడం వల్ల మనం ఈస్ట్తో కలిపాం కాబట్టి చూసారా పిండి క్వాంటిటీ అనేది ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువైపోయింది సో ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి పిజ్జా బ్రేస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మీరు ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఈ పిజ్జా డో వచ్చేసి రెండు లార్జ్ పిజ్జాలకి సరిపడా వస్తుంది సో దాన్ని మెజర్మెంట్ని బట్టి మీరు ఇంట్లో పిజ్జాని తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీరు పిజ్జాకి కేక్ ట్రే అయినా వాడచ్చు లేదంటే స్టీల్ ప్లేట్ అయినా వాడచ్చు అనమాట సో దాన్ని కొద్దిగా ఆయిల్ తోటి అంతా గ్రీస్ చేసుకోవాలి మీరు స్టీల్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ కేక్ ట్రే తీసుకుంటున్నాను అనమాట సో చపాతీ కర్రతోటి కొంచెం జెంట్లీగా పూరిలాగా పా అదే ఐ మీన్ మనం చపాతి ఎలా పాముకుంటామో అలాగే కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ మందంగా ఉండేటట్టుగా పాముకోవాలి కొంతమంది తిన్ క్రస్ట్ ఇష్టపడుతూ ఉంటారు అంటే చాలా పలుచుగా ఉండే పిజ్జాని ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాగులు బాగా పలుచుగా పాముకోండి మీరు ఏదైతే పిజ్జా చేస్తున్నారో ఆ ప్లేట్ తోటి మనం పాముకున్న దాన్ని మెజర్ చేసుకోండి ఎప్పుడైనా మనం తీసుకున్న ప్లేట్ కన్నా కూడా కొంచెం సైజ్ అనేది స్లైట్గా ఎక్కువ ఉండేటట్టుగా పాముకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం పాముకున్న తర్వాత దీన్ని మన పిజ్జా ట్రేలోకి అడ్జస్ట్ చేసుకోవాలి కింద బేస్ అనేది ఈవెన్గా వచ్చేటట్టుగా చేత్తో సరి చేసుకుంటూ ఉండండి ఈవెన్గా ప్రెస్ చేసుకోండి అంతేకాకుండా చుట్టూ ప్రె ట్విష్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా జెంట్లీగా ట్విష్ చేసుకోండి సో ఈ విధంగా మొత్తం మనం పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ మనకి పిజ్జా సాస్ కావాలి సో మనకి మార్కెట్లో పిజ్జా సాస్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ అరౌండ్ నేను వన్ బై ఫోర్త్ కప్ వరకు తీసుకున్నాను మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే టమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు బట్ పిజ్జాకి వచ్చేసి పిజ్జా సాస్ అయితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట సో అప్కమింగ్ వీడియోస్లో పిజ్జా సాస్ ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇలా సాస్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నిటినీ ఆయిల్తో గ్రీస్ చేసుకోండి మీరు ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ అనేది చీజ్ గ్రేట్ చేసి వేసుకోండి మనకి మార్కెట్లో చీజ్ స్లైసెస్ వస్తాయి ఇలా గ్రేట్ చేసిన చీజ్ ఉంటుంది యాక్చువల్గా దొరికితే మొజరిలా చీజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట పిజ్జాకి నెక్స్ట్ ఇలా చీజ్ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి టొమాటోస్ ఆనియన్స్ క్యాప్సికమ్ అండ్ ఆల్పినాస్ వేసుకున్నాను మీకు కావాలంటే ఆలివ్స్ మీ ఇష్టం వచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు చీజ్ కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట కొంతమంది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం కన్నా ఎక్కువగానే చీజ్ యాడ్ చేశాను సో ఇలా వెజ్జెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత కూడా పైన ఇంకొంచెం చీజ్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మందపాటి గిన్నె తీసుకొని దాని లోపల ఏదైనా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలన్నమాట బేకింగ్ కోసం సో మనం ముందుగా అరేంజ్ చేసుకున్న పిజ్జా ట్రైన్ ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట ప్రాసెస్ అనేది ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది సో నిదానంగా చీజ్ మెల్ట్ అవుతూ బేక్ అవటం అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి మనకి పిజ్జా అనేది మంచి గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయ్యి మన టాపింగ్స్ అన్నీ కూడా కుక్ అయ్యి చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయ్యి ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి మీరు ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా ట్వంటీ టు థర్టీ మినిట్స్ మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బయట డామినోస్లో పిజ్జా హట్స్లో ఎలా అయితే పిజ్జా తింటామో సేమ్ అదే విధంగా మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది మీకు కావాలంటే దీంట్లోకి కొంచెం పైన టాపింగ్స్లోకి టాపింగ్స్తో పాటు ఒరిగానో కానివ్వండి చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు జనరల్గా అయితే మనకి బయట పిజ్జా అంతా రెడీ అయిన తర్వాత పైన చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి యాడ్ చేసుకుంటూ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి సో నేనైతే అదేమీ యాడ్ చేయలేదనమాట చూసారు కదండి మన సూపర్ ఎమ్మీ డెలీషియస్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది పిజ్జాని ర్యాంచ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ చంద్రికా కిచెన్ని సబ్స్క్రైబ్